गुड मॉर्निंग तेलंगाना, वेलकम टू मॉर्निंग न्यूज़। ముందుగా మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి। మీ సపోర్ట్ మాకు తప్పకుండా అవసరం। ముందుగా కేసీఆర్ మానస పత్రిక నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం। 16 రోజులు 4.08 ఆగని పెట్రో బాధలు, తాజాగా పెట్రోల్ డీజిల్ పై లీటర్కు 35 పైసల పెంపు। ఏది పెరుగుతనే ఉంటది, ప్రజల నడి విరుస్తూనే ఉంటారు, ప్రజల సమస్యలు పట్టించుకునే నాదుడే లేడు। పిలిచి వెలుగు పేపర్ చూద్దాం। టీకాల్లో ఏది స్పీడ్, సౌత్ లో మన రాష్ట్రమే లాస్ట్, దేశంలో టాప్ 10 లో కూడా లేదు। 2.84 కోట్ల డోసులతో 13వ స్థానం, తొలి మూడు ప్లేసుల్లో యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, కేంద్ర ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్ డేటాలో వెల్లడి। ఇక అన్నిట్లా ముందు మేమే ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్ అంటారు। ఈ ప్రజల ఆరోగ్య సమస్య మీద కరోనా వచ్చి ప్రజలు వేలాదిగా చచ్చిపోతుంటే ఇలాగ ప్రజల ఆరోగ్యం అక్కర్లేదు, దాంట్లో ఫస్ట్ ఉండరు, దోసుకునే దాంట్లో ఫస్ట్ ఉంటారు। వ్యాక్సినేషన్ వేస్తే ప్రజలకు కరోనా రాకుండా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే వీళ్ళు ఇంతవరకు వ్యాక్సినేషన్ సరిగా వేయలేదు, లాస్ట్ ప్లేస్లో 13వ ప్లేస్లో ఉన్నారు। మళ్ళా హుజూరాబాద్ ఎలక్షన్లో డబల్ డోస్ టీకా వేసుకున్న వాళ్ళ నామినేషన్ అనే ఒక రూల్స్ పెట్టుకురు, ఇలాంటి 13వ ప్లేస్ నుండి డబల్ డోస్ వేసుకుంటేనే నామినేషన్ వేయాలంటే సిగ్గుసేటు ఈ ప్రభుత్వానికి। వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రూల్స్ ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు, అంతే। ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండదు, ప్రజల పట్ల వాళ్ళకు చిత్తశుద్ధే లేదు। అప్పుల కుప్ప చేసిండ్రు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేసి అప్పుల కుప్పగా మార్చారని, సర్కార్ పై ఎవరికి నమ్మకం లేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు, ఓట్లుంటేనే కేసీఆర్ బయటకు వస్తారని విమర్శించారు। కానీ అప్పుల కుప్పగా మార్చిరని ఈటల రాజేందర్ గారు ఆరోపిస్తున్నారు, కేసీఆర్ గారు ఓట్లుంటేనే బయటకు వస్తారు లేకపోతే రాడని చెప్తుండ్రు, వాస్తవమే ఉప ఎన్నికల్లో ఉంటే మాత్రమే బయటకు వెళ్తాడు లేకపోతే ఫామ్ హౌస్ కే పరిమితం అవుతాడు। ఈరోజు రాష్ట్రం అప్పుల పాలైందానికి నిదర్శనం, కొత్త ఉద్యోగాలు ఇచ్చేది పోయి ఉన్న ఉద్యోగులను బీక్తుండు, ఫీల్డ్ అసిస్టెంట్లను మరియు మిషన్ భగీరథ ఉద్యోగులను, అదేవిధంగా కాంట్రాక్ట్ నర్సులను పీకేసిండు, ఈ ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులకు కూడా సకాలంలో జీతం ఇచ్చే పరిస్థితి లేదు, మిషన్ భగీరథలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా గ్రామ స్థాయిలో వాటర్ మ్యాన్లకు 6 నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదు। ఇదంతా చూస్తుంటే రాజేందర్ గారు చెప్పిన మాట వాస్తవం అనిపిస్తుంది। కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మళ్ళీ రాహుల్, సిడబ్ల్యూసి మీటింగ్ లో ప్రతిపాదించిన నేతలు, వచ్చే ఏడాది ఆగస్టు సెప్టెంబర్ మధ్య కొత్త చీఫ్ ఎన్నిక, అప్పటిదాకా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండాలని విజ్ఞప్తి, నా మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్, నేతల ప్రపోజల్స్ పై ఆలోచిస్తాం రాహుల్ గాంధీ, ఇప్పటికి నేనే ఫుల్ టైం ప్రెసిడెంట్ సోనియా గాంధీ, ఒట్లు కొండు శురు చేయండి, సర్కార్ ఆదేశాలతో సివిల్ సప్లైస్ గైడ్ లైన్స్ నిరుటి లెక్కనే, ఊర్లలోనే కేంద్రాలు 135 లక్షల టన్నుల కొనుగోలు అంచనా, క్వాలిటీ బాధ్యత సెంటర్ల నిర్వహణది, 50 క్వింటాల కంటే ఎక్కువ తీసుకొస్తే ఏఓ లెటర్ మస్ట్, ఇందాక అన్నగా ఏదైనా టిస్ట్ పెడతానని ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చింది కదా, ఒడ్లు కొంటాం అనే దాని మీద మార్గదర్శకాల్లో ఇది ఒక టిస్ట్ అట, 50 క్వింటాల కంటే ఎక్కువ తీసుకొస్తే ఏఓ లెటర్ మస్ట్ అంటుండు, అంటే ఎందుకు కేసీఆర్ గారికి ఈ ఒడ్లు కల్తీగా తయారు చేస్తున్నారనే ఒక అనుమానం ఉందా? రైతులు పొలాలనే పండించేది ఒడ్లు, ఈ లెటర్లు ఎందుకు? అంటే 50 క్వింటాలు అంటే కనీసం ఒక ఎకరం, సుమారు ఎకరం నుంచి ఒక ఎకరం 5 గుంటలల్లా 50 క్వింటాలు వస్తాయి, మరి నువ్వు రైతు బంధు ఇస్తున్నావుగా, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నావు, 50 ఎకరాలు ఇస్తున్న వాళ్ళకి ఇస్తున్నావు, 100 ఎకరాలు ఇస్తున్నావు, మరి అలా పండావా ఒడ్లు? అంటే ఒక ఎకరాల్లో పండే ఒడ్లే కొంత అంటున్నావా? ఇక ఏవో లెటర్లు ఇవ్వాలంటే ఇక అది కానిపోని ముచ్చట, మీరు ఒడ్లు కొంటారని ముచ్చట కాదు, ఇక ఒడ్లు కొంటామని భరోసా అంటున్నావు, ఇక్కడ కిటుకు పెట్టి తిట్టను పోరా అన్నట్టే ఉంది। కేసీఆర్ గారు తప్పకుండా రైతులను ఆదుకోవాలి, ఇప్పుడు ఏదైతే పంట చేతికొచ్చింది కాబట్టి పండే ప్రతి ధాన్యం గింజ, భూమిలో పండే ప్రతి ధాన్యం గింజ కొనాల్సిన అవసరం ఉంది, ఇలాంటి లెటర్లు పనికిరాని లేనిపోని ఉత్తర్వులు ఇచ్చి రైతులను ఆగం చేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేయొద్దు, తప్పకుండా కొనాల్సిన అవసరం, కొనకపోతే రైతులు వచ్చే ఎలక్షన్లో నీకు తగిన బుద్ధి చెప్తారు।